బిగ్ బాస్ ఫేమ్ అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం ముహూర్తాలు లేవని, అందుకే పెళ్లి సమ్మర్ లో ప్లాన్ చేసినట్లు తెలియజేశారు. దీనితో అవినాష్ ని పెళ్లి చేసుకోనున్న ఆ లక్కీ లేడీ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది. బిగ్ బాస్ హౌస్ లో 13 వారాలు ఉన్న అవినాష్ తన ఆట తీరులో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అవినాష్ కామెడీ హౌస్ లో నవ్వులు పూయించగా ఫైనల్ కి చేరుతాడని అందరూ భావించారు. అనూహ్యంగా అవినాష్ 14వ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ లో ఉన్నప్పుడు కూడా అవినాష్ పెళ్లి టాపిక్ తరచుగా వస్తూ ఉండేది. వారాంతంలో వచ్చిన నాగార్జున అవినాష్ పెళ్లిపై వరుస సిటైస్ వేస్తూ ఉండేవాడు. హౌస్ లో ఉన్న అమ్మాయిలను లైన్ లో పెడుతున్నావు, ఏంటి కదా అంటుంటే అవినాష్ సిగ్గుపడేవాడు. అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మీరు అలా అంటే నాకు పెళ్లి కాదంటూ వేడుకునేవాడు. నిజానికి హౌస్ లో అరియానాతో చిన్న ప్రేమ కథ నడిపాడు అవినాష్. మోనాల్ హగ్గుల కోసం ఆశపడుతూనే రోజంతా అరియానాతోనే గడిపేవాడు. హౌస్ మేట్స్ అందరూ ఒక టీమ్ గా ఉంటే అవినాష్ అరియానా ఒక టీమ్ గా ఉండేవారు. నామినేషన్స్ విషయంలో మరియు టాస్క్ లో ఒకరినొకరు తోడుగా నిలిచేవారు. అప్పుడప్పుడు గొడవలు పడినా మరలా ఒకటయ్యేవారు. దీనితో అవినాష్ చేసుకోబోయే అమ్మాయి అరియానా కూడా కావచ్చని అంటున్నారు. పెళ్లి సమ్మర్ లో అని చెప్పిన అవినాష్ అమ్మాయి ఎవరనేది చెప్పలేదు. ముహూర్తాలు లేక పెళ్లి ఆగిందంటున్న అవినాష్ అమ్మాయిని సెట్ చేసుకున్నాడని, కాకపోతే బయటకు చెప్పడం లేదని అంటున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత అవినాష్ ఫేమ్ రెట్టింపైంది. ఆయన బిజీ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ మా అవినాష్ తో కామెడీ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా దాదాపు 40 లక్షల రూపాయల రెమ్యునరేషన్ గా తీసుకున్నాడట అవినాష్. జబర్దస్త్ నుండి బయటకు వచ్చి షోలో పాల్గొన్న అవినాష్ ఆ కామెడీ షోకి గుడ్ బై చెప్పేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.